సామాన్య ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు సత్వర న్యాయం అందించడంలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తమదైన శైలిలో పోరాటం చేస్తుంది అని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జిల్లా అధ్యక్షులు భూపతి పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు మండలాలకు సంబంధించిన హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నూతన కార్యవర్గాన్ని నియమించి వారికి నియామక పత్రాలను అందజేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కార్యవర్గ విస్తరణ కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిరిసిల్ల జిల్లాలోని వేమరవాడ, కొండ్రావుపేట, బోయినపల్లి తదితర మండలాల ప్రతినిధులను నియమించినట్లు జిల్లా అధ్యక్షులు భూపతి తెలియజేశారు. సత్వర న్యాయం అందిస్తూ న్యాయ పోరాటం చేసేందుకు హ్యూమన్ రైట్స్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మండలానికి చెందిన పలువురు ప్రతినిధులకు గుర్తింపు కార్డులను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కేసరి లక్ష్మణ్, కార్యదర్శి గంగిపల్లి ప్రేమసాగర్, లీగల్ అడ్వైజర్లు కేసరి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో మా రాష్ట్ర చైర్మన్ డాక్టర్ సంపత్ కుమార్ ఆదేశాల మేరకు, రాష్ట్ర అధ్యక్షులు ఐలేని శ్రీనివాసరావు ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు రాపట్ భూపతి గారి ఆధ్వర్యంలో, అలాగే లీగల్ అడ్వైజర్ కీశర శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కొత్త సభ్యులకు ఐడి కార్డు పంపించడం జరుగుతుంది. ఈరోజు నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వివిధ మండలాల యొక్క ప్రతినిధులను నియమించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు వివిధ మండలాలకు చెందిన బోయినపల్లి, అలాగే వేములవాడ మండలాలకు చెందిన అధ్యక్షులకు ఈ కార్యక్రమంలో భాగంగా వారికి ఐడి కార్డుల డిస్ట్రిబ్యూషన్ ఈరోజు చేయడం జరుగుతుంది. అలాగే వీరంతా ఎవరైతే బాధితులు ఉన్నారో, జిల్లాలోని బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ సత్వర న్యాయం అందజేయడం కొరకు ఈ యొక్క నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఆ బాధితులకు న్యాయం చేయడం కొరకు వీరంతా తోడ్పాటును అందించడం జరుగుతుంది. అలాగే మున్ముందు కూడా ఈ యొక్క సంస్థ ఆధ్వర్యంలో బాధితులకు సత్వర న్యాయం అందజేయడంలో ఈ యొక్క నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కీలక పాత్ర పోషిస్తుందని ఆశిస్తూ ఈరోజు ఈ యొక్క నూతనంగా నియామకం కాబడినటువంటి వివిధ మండల అధ్యక్షులకు ఇట్టి ఐడి కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేయడం జరుగుతుంది.